వస్తువుల నాణ్యతలో కల్తీ పాలు కల్తీ నీళ్లు కల్తీ తినే తిండిలో కల్తీ ఆఖరికి తినడానికి వండే బియ్యంలోనూ కల్తీనే నకిలీ విత్తనాలు నకిలీ నిత్యావసర సరుకులు కల్తీ పాలతో పాటు ఇప్పుడు బియ్యాన్ని కూడా కల్తీ చేస్తున్నారు అక్రమార్కులు రెండు పూటల పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటే మార్కెట్లో మాత్రం పౌష్టికాహారం కాదు కదా అసలు కల్తీ లేకుండా ఏ వస్తువు రావటం లేదని వాపోతున్నారు పండ్లు నిత్యావసర సంగతి పక్కన పెడితే మనిషికి ఎంత అవసరమైన బియ్యం కూడా కల్తీ చేసి ప్లాస్టిక్ బియ్యాన్ని మార్కెట్లో విచ్చలవిడిగా సప్లై చేస్తున్నారు నగరాలు పట్టణాల నుంచి ఇప్పుడు ప్లాస్టిక్ రైస్ మండలాలు గ్రామాల్లోకి చేరిపోయింది పేద మధ్య తరగతి వారికి అందిస్తున్న రేషన్ బియ్యం కూడా కల్తీ చేసి డబ్బులు దండుకుంటున్నారు అక్రమార్కులు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యానికి బదులు ప్లాస్టిక్ బియ్యం అందిస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో రేషన్ బియ్యం సరఫరా అవుతుంది కిరణా షాపుల్లోనూ సూపర్ మార్కెట్ లోనే కాదు ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ షాపుల ద్వారా ఈ ప్లాస్టిక్ బియ్యం పేద మధ్య తరగతి ప్రజలకు చేరుతోంది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ దుకాణం నుంచి తెచ్చిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండడం కలకలం రేపుతోంది బియ్యం రంగు మారటంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొమరం బీం జిల్లా జైనర్ మండలంలోని బూసిమెట్ట ముక్కెరగూడ గ్రామానికి చెందిన గిరిజనులు ఈ కల్తీ బియ్యం విషయాన్ని బయటపెట్టారు రేషన్ షాప్ ద్వారా సప్లై చేసిన బియ్యాన్ని చూసుకోకుండా వండుకొని తింటే తమ ఆరోగ్యం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు గిరిజన బిడ్డలు రేషన్ షాప్ ద్వారా పంపిణీ చేసిన బియ్యం నాణ్యతగా లేవని అవి తింటే ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేషన్ డీలర్ల ద్వారా సరఫరా అందుతున్న బియ్యం నాణ్యత పరిశీలించడంలో పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి రేషన్ దుకాణాల ద్వారా మేలైన నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని పొప్పం భీం ఆసిఫాద్ జిల్లా ప్రజలు కోరుతున్నారు ఒక ఆసిఫబ లోనే కాదు రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ కలకలం రేపుతోంది ఖమ్మం జిల్లా ఆస్వారావుపేట మండల నారాయణపురంలో రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ రైస్ కలుస్తున్నాయన్న ఫిర్యాదు వెలువెత్తాయి ఈ బియ్యంతో చేసిన అన్నం తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వండిన తర్వాత అన్నం మెత్తబడి బంకలాగా సాగుతుందంటున్నారు ఇదే విషయాన్ని రేషన్ డీలర్ దృష్టికి తీసుకెళ్లామని చెబుతున్నారు ప్లాస్టిక్ రైస్ పై ప్రజల్లో అపోహ ఉందని రేషన్ డీలర్ అంటున్నారు ప్రభుత్వం ఇచ్చిన ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తున్నామని వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రేషన్ షాపులో పంపిణీ చేసిన బియ్యం వివాదాస్పదమైంది రేషన్ బియ్యం తర్వాత పిల్లలు అస్వస్థకు గురయ్యారని తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారని మహిళలు అంటున్నారు రేషన్ షాపులో పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిపారని ఆరోపిస్తున్నారు వేడి నీళ్ళలో ఆ బియ్యాన్ని వేసి చూపిస్తున్నారు రేషన్ లబ్ధిదారుల దుకాణాల ఎదుట ఆందోళనకు దిగడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు హుటాహుటినా దిద్దుబాటు చర్యలు చేపట్టారు భద్రాచలంలోని రేషన్ దుకాణంలో సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ పంపించారు